సార్ వన్ సెకండా మీరు మరీ ఒక్కళ్ళు అయిపోతారని పక్కన పూజ గారిని త్రివిక్రమ్ గారిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను వద్దు వద్దా అంటే నాకు కంఫర్ట్గా లేదు నాకు చాలా కంఫర్ట్గా గా అంటే ఇది వన్ ఇయర్ వరకు సస్టైన్ అంటే దర్లీ వన్ రీజన్ దర్విక్రమ్ సార్ ఈ సినిమాకి ఆయన నేను పెన్ను వాడడం తక్కువ చూశాను ఆయన ఎక్కువ పెన్సిల్ వాడారు అంటే యువాజ్ ఎరేస్ సార్ రాస్తూ రాస్తూ ఈ వాజ్ రైటింగ్ 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 అందుకే ఇది వన్ ఇయర్ వరకు నిలిచిపోయింది రికార్డ్స్ అన్నీ సాల్వ్ ఇస్ బికాస్ ఆఫ్ ఆయన పెన్ను పెట్టి నేను చూడలే పెన్ పెడితే మై కాంట్ ఎరేస్ సో ఐ హీన్ ఇస్ వర్క్ హార్డ్ వర్క్ సార్ ఈ సినిమా నాకు తెలుసు సార్ అంటే మళ్ళీ ఐఎమ్ టాక్ ఐఎమ్ రిపీటింగ్ దట్ వర్డ్స్ బండి గారు ఇదే చెప్పారు బ్రదర్ బిలియన్ వన్ బిలియన్ సాంగ్ అన్నారు నేను నిజంగా సమ్మర్లో మార్చ్లో ఎండలు మొదలయ్యే టైంలో స్వెట్ టీ షర్ట్ వేసుకు వెళ్ళాను అంటే నా స్వెట్ కనపడకూడదని ఇలా స్వెట్టే టీ షర్ట్ వెళ్ళాను ఆయన ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు అసలు మామూలు స్వెట్టింగ్ రాలే నాకు నిజంగా బీపీ చూస్తే వన్ సిక్స్టీ బై వన్ థర్టీ అలా ఉంది పైన హార్ట్ రేట్ చూస్తే వన్ ఫార్టీ ఫైవ్ పైన ఉంది నా వల్ల అర్థం కాలే నాకు ఒకే ధైర్యం సరే త్రివిక్రమ్ గారు ఆయన ఉన్నారు ఆయన హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనుకున్నాను సో బికాస్ ఆయన ఇచ్చిన ఒక ఒక ట్రస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఆయన ఆయన నమ్మకంతో చాలా విషయాలు హీ గేవ్ టు మీ హీ గేవ్ దట్ స్పేస్ హీ గేవ్ దట్ ఎనర్జీ సో దట్ మేడ్ మీ గో రన్ ఎంతైనా పరిగెత్తు ఎంతైనా పరిగెడుతూనే ఉన్నాను నేను ఐ వాస్ ఎంజాయింగ్ దట్ స్పేస్ సో ఈ గేమ్ ఈజ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ లవ్ అండ్ ఈరోజు నేను అంటే అందరూ మేడ్ ఇట్ ఫన్ బట్ ఐఎమ్ వాంట్ బి వెరీ వెరీ సీరియస్ ఈ కరోనా టైంలో ఎంతో అంటే వర్ సీయింగ్ రెగ్యులర్ ఫేసెస్ ఎట్ హోమ్ రెగ్యులర్గా వీఆర్ సీయింగ్ అవర్ ఫ్యామిలీ అంతే తప్ప బయట ఎక్కడికి వెళ్ళలే వి డి నాట్ గో ఎనీవేర్ అవుట్ ఎయిట్ మంత్స్ ఆఫ్ లాక్డౌన్లో చాలామందికి రిలీఫ్గా ఉన్న ఒక ఈ ఆల్బమ్ చాలా చాలా హెల్ప్ అయింది చాలామందికి మెంటలీ చాలామంది చిన్నపిల్లలతో వీడియోస్ అవన్నీ ఎన్నో కోట్ల మంది వీడియోస్ పెడుతుంటే ఆనందంగా ఉండింది బికాస్ ఆల్ క్రెడిట్ గోస్ట్ ట్రివిక్రమ్ సార్ అండ్ బన్నీ సార్ దే మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్ దే మేడ్ ఇట్ హ్యాపెన్ నాకు తెలుసు అంటే బికాస్ ఇట్స్ నెవర్ మైండ్ దే మేడ్ ఇట్ హ్యాపెన్ ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు రీ రికార్డింగ్ అయినంతవరకు ఐ ఎంజాయ్ దట్ స్పేస్ లాట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఈ వన్ ఇయర్ ఫంక్షన్లో అంటే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు నా సినిమా ఫంక్షన్కి కూడా వెళ్ళలేదు బట్ దిస్ వన్ ఇయర్ ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ అంటే ఇవి తెలుసు మాకు ఎంత దిస్ ఫిలిం గేవ్ దట్ స్పేస్ అనేది సో యూ సా ద లవ్ అవ్వండి బన్నీ సార్ మీరు ఇప్పుడు లిరిక్ వీడియో చూస్తారు నేనే చెప్తాను ప్లే దట్ లిరిక్ వీడియో మీకు ఎంత హై ఇస్తుంది మీరే చూస్తారు ప్లే ద లిరిక్ వీడియో ఇది కూడా ఈ వీడియో కూడా ఆయన ఎన్ని డే అండ్ నైట్స్ ఆయన ట్రబుల్ చేసి ట్రబుల్ చేసి సార్ అని హీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్ హీ గేవ్ దట్ కాన్ఫిడెన్స్ మీరు చేయగలరు తమ అని చెప్పి ఆయన ఒక ఫోన్లో హీ మేడ్ ఇట్ హ్యాపెన్ దిస్ అంటే ఎవరో ఎక్కువ కల కలుసుకోవాలి అందరూ ఆన్లైన్ జూము కొన్ని అవుట్ ఆఫ్ జూము కొన్ని జూము బతుకే ఒకలాగే అయిపోయింది అంటే మా ప్రేమను ఎలా చూపించుకోగలం అంటే హౌ కెన్ అంటే ఎవరిని వెళ్ళి ముద్దు పెట్టుకోలేము కదా హ్యాక్ చేసుకోలేము అంటే మ్యూజిక్తోనే చూపించుకోగలం ఐ హావ్ హ్యావ్ మై సోర్స్ నా ఎమోషన్ అంతా నా కీబోర్డ్లోనే పెట్టగలం నా కోపం సార్ నా ప్రేమ అంతా సో దట్స్ వాట్ మేడ్ మీ డూ దిస్ లవ్ యూ బనీ సార్ అంటే ఐ నో బ్రదర్ హౌ హౌ ఇన్ హార్డ్ టైమ్ యూ గేమ్ మీ రేసుగురం ఐ నో యూ గేమ్ మీ హార్స్ టు రన్ నువ్వు హార్మెంట్ నీకు వెళ్ళు అని చెప్పి యూ గేమ్ మీ దట్ యూ కె మేడ్ మీ ఇంట్రడ్యూస్ సో మెనీ థింగ్స్ ఫర్ యూ బికాస్ మీరు అలా యూ క్యారీ అవర్ మ్యూజిక్ టు నెక్స్ట్ లెవెల్ మీరు విత్ యువర్ సాంగ్ ఎంత మీరు ఎంత కష్టపడతారు నాకు తెలుసు యూ రెస్పెక్ట్ ఎవ్రీ ప్రోగ్రామర్స్ యు యువర్ నాట్ కంపోజర్స్ మ్యూజిక్ రైటర్ బ్రదర్ అ ప్రోగ్రామర్ మ్యూజిక్ ఒక ప్రోగ్రామర్ ఎంజాయ్ చేస్తాడు బన్నీ మనసులు తీసుకుని ఒక్కొక్క టోన్ వేసే ముందర మాకు వీఎస్టీసీని ఉంటుంది ప్లగిన్స్ ఉంటుంది అన్నీ ఆలోచిస్తాం బన్నీ ఇక్కడ చేస్తే ఆయన అలా చేస్తాడు ఇక్కడంటే అలా చేస్తాడు ఇక్కడ సో వీ థింక్ సో మచ్ వి పుట్ అవర్ హెడ్ నేను ముందరే చెప్పాను ట్రికమ్ గారు కనెక్టెడ్ మీ కొత్త నర్వ్ వేశారు నాకు హార్ట్కి బ్రెయిన్కి నువ్వు కనెక్ట్ అది ఆయన ఈ ఆపరేటెడ్ మీ స్మాల్ ఆపరేషన్ మైనర్ ఆపరేషన్ చేశారు నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో అరవిందే తప్పుడు ఈ గేమ్ దట్స్ మైనర్ ఆపరేషన్ ఏ మేడ్ సో దట్ మేడ్ మీ కనెక్ట్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఒక చిన్న చిన్న నర్వే ఇక్కడ ఇది చేస్తే చాలు తామని నువ్వు కనెక్ట్ అయిపోతావు అని ఈ మేడ్ మీ హ్యాపీ దట్ సర్ లాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ రెస్పెక్టివ్ మాస్క్ వేసుకుని

ఎక్కడ దే గివ్ దే డిడ్ నాట్ థింక్ వన్ టైమ్ ఆల్సో అది నాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చింది ఏంటి వీళ్ళు ఏం అడగట్లేదు అసలు ఇప్పుడు డబ్బులు అడిగినా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు సరే ఏంటి హౌ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ కానీ నేను నేను ఇంకా బాధ్యతగా చేశాను యాక్చువల్గా అక్కడికి వస్తున్న అడిగితే మనకి భయం వస్తుంది బట్ అడగపోతే ఇంకా భయం వస్తుంది ఎంత రాదు యూ యూ మనకి ఇంత డబ్బు వేస్తారే మనం ఇంకా పని చేయాలి సో దట్స్ హౌ వి మేడ్ ఇట్ హ్యాపీ అంటే ఈ ర్యాప్ కూడా రోల్ రైడర్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ బ్రదర్ అసురా ప్లీజ్ కమ్

శ్రీకృష్ అండ్ శ్రీకృష్ణ హీ ఫాలో ఎవ్రీ మీనింగ్ అంటే ఎవ్రీ సినిమా అంటే కొన్ని కొన్ని మందికి తెలుగు తెలుగు తెలియకపోవచ్చు వీళ్ళిద్దరికీ బట్ హీ మేడ్ ఇట్ ఈయన ఫాలో చేశాడు వాళ్ళకి ఈ సినిమాలో వాళ్ళు ఇంత కష్టపడ్డారు ఆ సినిమాకి ఈ ఆర్ట్ చేశారు దానికి ఇది చేశారు అది చేశారని మేడ్ ఇట్ ఫాలో థ్యాంక్ యూ కృష్ణ బో మై హెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అంటే వాట్సాప్ గ్రూప్లో ఏ ఏ నాలుగు వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి అంటే ఎవరు అంతా ఆన్లైన్ రికార్డింగ్ అని కదా సో అందరూ వీ వర్క్ ఆన్లైన్ కృష్ణా హైదరాబాద్లో తిను నువ్వు ఏ ఏరియా బ్రదర్ నాగోలు నువ్వు ఎక్కడ బ్రదర్ కేబిహెచ్బి ఇవన్నీ కన ఈ ట్రయాంగిల్ని కనెక్ట్ చేసాం అనమాట ఒక వాట్సాప్లో సో ఇట్స్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హ్యావ్ టు థ్యాంక్ మై ఇంజనీర్ షాదాబ్ హూ వర్క్ డే అండ్ నైట్ న్యూ ఇయర్ కూడా ఎక్కడ వెళ్ళకుండా తను పని థ్యాంక్ యూ షాదాబ్ వేర్ ఎవరు యు ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ ఫ్లయింగ్ ఆన్ ఎమిరేట్స్

రియల్లీ ఒక దే డేట్ పుట్ ఒక క్వశ్చన్ మార్క్ ఆల్సో ఉండే అందుకే ఐమ్ ఏబుల్ టు ఆన్సర్ సో మెనీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే అప్పుడు ఇట్స్ గ్రే అంటే ఆ ట్రస్ట్ మళ్ళీ రేసు గురం సరైన మళ్ళీ నాకు అలా వైకుంఠపురం ఆల్ దిస్ త్రీ ఫిల్మ్స్ యూనో నేను ఒక ప్రోగ్రామర్గానే ఐ వర్క్ బ్రదర్ నేను ఒక కంపోజర్గా ఏనాడు ఫీల్ అవను అది త్రివిక్రమ్ గారితో అసలు ఫీల్ అవ్వను నేను కంపోజర్ అని ఆలోచించాను ఐ జస్ట్ రెస్పెక్ట్ దిస్ డైలాగ్స్ ఆయన ఏం రాశారు ఓ దీనికి మనం మర్యాద ఇవ్వాలి మర్యాద గివ్ కీప్ గివింగ్ ద గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ దట్స్ ఐ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐ హ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్ హూ మేడ్ దిస్ హ్యాపీ అండ్ శివమణి గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ వర్క్ చేశారు సో ఐ కాన్ ఫర్గెట్ వన్ ఇయర్ ఎలా అయ్యిందో నాకే తెలియలేదు వేర్ ఎవర్ వెన్ ఎవర్ ఐ ఇయర్ వైకుంఠపురం సాంగ్ ఇది మనమేం చేసామా మనమేం చేసామా నిజంగా నేనే చేశాను నిజంగా అసలు ఐ ఫీల్ సో గుడ్ చిన్న చిన్న పిల్లలు డాన్స్ ఆడుతున్నప్పుడు